ఎట్టకేలకు వినాయక్ కి హీరో దొరికాడా? డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ ఖైదీ నెంబర్ 150 తర్వాత సాయి ధరమ్ తేజ్ తో ఇంటెలిజెంట్ అనే సినిమా తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత బాలయ్యతో వినాయక్ సినిమా తీయాలని అనుకున్నారు. కథపై చాలా కసరత్తు చేశారు, కానీ బాలయ్య మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక దీంతో వినాయక్ మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా మారి సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఎట్టకేలకు వినాయక్ కి హీరో దొరికాడట. ఇక ఇంతకీ ఎవరా హీరో అంటారా? స్మార్ట్ శంకర్. అదేనండి, ఎనర్జెటిక్ హీరో రామ్. ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే రామ్ మాస్ టచ్ ఉన్న పాత్రనే చేయాలనుకుంటున్నాడట. ఇటీవల వినాయక్ చెప్పిన కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఇందులో మాస్ మసాలా అంశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిసింది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ డైనమిక్ డైరెక్టర్ వినాయక్ రామ్ని ఎలా చూపిస్తాడో చూడాలి. నేను మీ లహరిక. దిస్ ఇస్ అరుణ్ పవార్. నేను శ్రీదేవి. దిస్ ఇస్ జబర్దస్త్ అవినాష్. పరమ దాస్ గుప్తా. ఐ యామ్ వైభవి జోషి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. తెలుగు వాకిట్లో. 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 అండ్ తెలుగు వాకిట్లో. ప్లీజ్ డు వాచ్ అండ్ యు విల్ లవ్ ఇట్.